మటర్ కట్లెట్ తయారు చేయడానికి. మటర్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మటర్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 2 కప్పులు, బంగాళాదుంపలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పంట సోడా చిటికెడు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. శిరీష, స్టార్ట్ చేసేద్దామా? ఏం కావాలి ఫస్ట్? ఫస్ట్ ఆలు బఠానీ బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టాను. ఓకే, సో ఆలు సపరేట్గా ఉడకబెట్టేసుకుని, బఠానీ సపరేట్గా ఉడకబెట్టుకుని, రెండు కలిపేసి ముద్దలా చేసేసుకోవాలి, స్మాష్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో మిక్స్ చేయాలి. దీంట్లో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ పోయినా నేను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసి అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ మిర్చి, జీరా, జీలకర్ర, పుదీనా వేస్తున్నాను, కొత్తిమీర, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే, ధనియా పౌడర్, నెక్స్ట్ ఇది కారం, కొంచెం పసుపు, ఓకే, సాల్ట్, కొంచెం బేకింగ్ సోడానా, ఓకే, ఇవన్నీ కలిపి. సో ఈలోపు నేను ఇది హీట్ చేసేస్తాను. పాన్ హీట్. సో ఇంక ఇవి మన కట్లెట్స్లో చేసుకొని ఫ్రై చేసేస్తాం. ఫ్రై చేసి, ఓకే ఓకే, చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ చేయాలి కట్లెట్స్. జస్ట్ లైట్గా ఇలా చేసుకొని పాన్ మీద లైట్గా ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, లైట్గా కొద్ది బాగా రోస్ట్ చేసుకోవాలి, డార్క్ బ్రౌనిష్ కలర్. ఇది ఫ్రై అయిపోయింది కదా, దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కట్లెట్ సాస్ ఆర్ గ్రీన్ చట్నీతో కాంబినేషన్. సో నువ్వు ఆల్రెడీ చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేసావా? ప్రిపేర్ చేసాను. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు ఇంకా రెడీ టు టేస్ట్ అన్నమాట. ఓకే, అంతేనా? ఓకే, చూసారు కదండి, మరి వేడి వేడిగా మటర్ కట్లెట్ కూడా రెడీ అయిపోయింది.